నేతన్నకు బీమా ఐదు లక్షలు అంటే ఏం దేనికి బీమా చచ్చిపోతే బీమా అంటే నేతన్నల చావులో కారణం దేనికి బీమా రేతన్న బతుకున్నప్పుడు ఐదు లక్షల రూపాయల లోన్ ఇవ్వవు సచ్చిపోతే మాత్రం ఐదు లక్షల రూపాయల కుటుంబానికి ఇస్తావా ఇదా లబ్ధి పొందిన వారి సంఖ్య అంటే ఇంతమంది చచ్చిపోయారు అన్నట్టు లెక్క ఇగో ఇది నేతనాల ఆత్మహత్యలు ఇంత ఇన్ని జరిగినాయి అన్నట్టు లెక్క ఇగ చూడురు మరి ఏం జరుగుతుందో ప్రజలు అయిపోయి నువ్వు చెప్పిన లెక్కనే ఇక వాళ్ళే చెప్తుర్రుగా ఇంత మంది చప్పినామని చెప్పి సంపి పైసలు ఇచ్చినమన్న పవన్ హాన్ సమర్పణం కేంద్ర ప్రభుత్వ ఆట యాభై ఒక శాతం ప్రైవేట్ పరం రెండు వందల పదకొండు కోట్లకు స్టార్ నైన్ మొబిలిటీ కన్సార్టియం చేతికి విలువ తగ్గించే మరి అమ్మేసిన మోదీ సర్కార్ అంటూ ఒక వార్త చూస్తాం మీరు మీరేం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు చేస్తుంది ఇంతకంటే పెద్ద దందా కదా ఇగో సోడేమియా ఇగో ఇట మెచ్చిన శైలి రంగారెడ్డి జిల్లా రాయరాలోని ఈ సిటీలో రేడియంట్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం యూనిట్ సిబ్బందితో మాట్లాడుతున్న మంత్రులు కె తారక రామారావు రెడ్డి చిత్రంలో ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు అయ్యో ఓన్లీ రామారావు దే టీవీ మేడ్ ఇన్ తెలంగాణ ఛానల్ అని మేడ్ ఇన్ టీఆర్ఎస్ అయ్యా ఇది నువ్వే చూసుకో దీని కార్యక్రమం ఇక దళిత బంధుతో లబ్ధిదారులకు టిఐఎఫ్ అవగాహన సదస్సు ఇతరులకు ఉపాధి కల్పించేలా ప్రోత్సాహం నూట మందికి అవగాహన దశల అన్ని జిల్లాలకంట ఒకసారి కామెంట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఓకే ప్రజల దృష్టిని మరల్చే మరల్చేందుకు పెంకు మీడియా కుట్ర చేస్తుందా అంటే అవును అని చెప్పేసి తొంభై నాలుగు శాతం మంది అంటా ఉన్నారు కాదు అని ఆరు శాతం మంది అంటా ఉన్నారు ఇక కేసీఆర్కు ఏ పార్టీతో భయం ఉంది భయం పట్టుకుంది అంటే కాంగ్రెస్తో భయం పట్టుకుంది అని చెప్పేసి యాభై నాలుగు శాతం మంది బీజేపీతో భయం పట్టుకుందని చెప్పేసి నలభై ఆరు శాతం మంది అంటా ఉన్నారు ప్రజల దృష్టిని మరల్చేందుకు పెంకు మీడియా కుట్ర చేస్తుందా అంటే అవును అని చెప్పేసి తొంభై నాలుగు శాతం మంది అంటా ఉన్నారు ఏమంటారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మల్లనగారు ఒక స్థానం మనకు కావాలంటే ప్రతి పార్టీ నాయకుడు ఏదైనా ఒకటి చేస్తాడు రామకృష్ణ కేటీఆర్ ఇలాకాలో ఎవరు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడిన ఇదే పరిస్థితి కేటీఆర్ అన్న కాకుండా సిరిసిరిలో గెలిచే దమ్ము ఎవరికీ లేదు అంట వజ్రం ఉండదు కథ అందరూ దొంగలే ఎవడేం మనకు ఇవ్వడు సామాన్యుడు లాగే ఉంటున్నాడు ఉన్నోడు ఇంకా ఉన్నోడు అవుతున్నాడు నా దేశం నా రాష్ట్రం ఇంకెప్పుడు అభివృద్ధి అవుతుందో మనం మంచి ఓటేస్తే అభివృద్ధి అవుతుంది ఇంకెట్లయితుందో లేకపోతే